ओम श्री गुरुभ्यो नमः श्री मातंगी देवताय नमः श्री रामुडु मुन्नग वारी जननमुलु अश्वमेध यागम पूर्ति कागाने देवतलु तम तम भागमुलु तीसुकुनी वेल्लिपोयारु यज्ञ दीक्ष पूर्तैन दशरथुडु भार्यलतो परिचारक वर्गमुतो कूडा నగరములో ప్రవేశించను. ఆయా దేశముల నుండి వచ్చిన రాజులు దశరథుని సత్కారములను అంది సంతోషంతో తమ నివాసములకు వెళ్ళిరి. ఋష్యశృంగ మహర్షి కూడా శాంతతో పాటు సగౌరవముగా వెడలిపోయెను. ఇట్లందరను పంపిన దశరథుడు పుత్ర జననము గూర్చి ఆలోచించుచు 12 మాసములు గడిపెను. పిమ్మట చైత్రమాస నవమి తిథియందు 5 గ్రహములు ఉచ్చస్థానమందుండగా కర్కాటక లగ్నమున పునర్వసు నక్షత్రమందు విష్ణువు యొక్క సంగమ సగమంశయైనట్టియు సర్వ దివ్య లక్షణములు గల శ్రీరాముని కౌసల్య ప్రసవించను. కౌసల్య పుత్రునితో దేవేంద్రునితో అతిథి వలె అమిత శోభ కలదయ్యను. విష్ణువు యొక్క 4వ భాగమైన భరతుడు కైకేయికి జన్మించను. తర్వాత సుమిత్ర లక్ష్మణ శత్రుఘ్నులను కనెను. అట్టి శుభసమయమున గంధర్వులు మధురగానము చేసరి. అప్సరసలు నృత్యమనర్చరి. దేవదందువులు మ్రోగినివి. పుష్పవర్షము కురిసెను. అయోధ్య నగరములోని ప్రజలు గొప్ప ఉత్సవమును నిర్వహించుకునిరి. వీధులు క్రిక్కిరిసిన జనములతో ప్రకాశించినవి. రాజు చాలామందికి సంతోషముగా బహుమానములనిచ్చెను. బ్రాహ్మణులకు గోదానమిచ్చెను. శ్రీమాత్రే నమః.